शुक्लांबरधनम विष्णु शेषवर्धनम चतुर्भुजम प्रसन्नवदनम जायस्तर विज्ञो प्रशांतये गुरुभ्यो नमः। ఈ వీడియోలో నవంబర్ 7 బుధవారం రోజు పుట్టిన పాపగాని బాబుగాని మీ ఇంట్లో జన్మించినట్టయితే వాళ్ళకు మంచి పేర్లు పెట్టండి, సంఖ్యాబలం ఉన్న పేర్లను పెట్టండి. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. చదువు, ఆరోగ్యం, వివాహం, ఉద్యోగం ఇవన్నీ కూడా చాలా అదృష్టంగా మారుతాయి పిల్లలకి. ఇదివరకు న్యూమరాలజీ యొక్క ఆవశ్యకత తెలియక ఏదో పేర్లు పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు ఆ ఆవశ్యకత తెలుస్తుంది కాబట్టి మీరు మీ పిల్లల పేర్లను అదృష్ట సంఖ్యాపరంగా ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా పేర్లను నిర్ణయించండి, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడండి. స్వస్తి స్త్రీ విలంబి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వీజ మాసం, తిది అమావాస్య, నవంబర్ 7 బుధవారం, నక్షత్రం స్వాతి నక్షత్రం తులారాశి. రాత్రి 8:10 నుండి రాత్రి తెల్లవారుజామున 2:08 వరకు యొక్క తులారాశి ఒకటో పాదంలో ఉంటాడు, మరియు రెండవ పాదం వచ్చేసి రాత్రి తెల్లవారుజామున 2:09 నుండి ఉదయం 8:06 వరకు ఈ యొక్క తులారాశి రెండవ పాదంలో ఉంటారు. తదుపరి ఉదయం 8:07 నుండి మధ్యాహ్నం 2:04 వరకు మూడవ పాదంలో ఈ యొక్క తులారాశి ఉంటుంది, మరియు నాలుగవ పాదంలో తులారాశి మధ్యాహ్నం 2:05 నుండి రాత్రి 8:02 వరకు నాలుగవ పాదంలో ఈ యొక్క తులారాశి ఉంటుంది. అదేవిధంగా లగ్నాలు, తులాలగ్నం వచ్చేసి రాత్రి తెల్లవారుజామున 4:39 నుండి ఉదయం 6:44 వరకు తులాలగ్నము. తదుపరి వృశ్చిక లగ్నము, ఉదయం 6:45 నుండి ఉదయం 8:58 వరకు వృశ్చిక లగ్నము. మరియు ధనస్సు లగ్నము, ఉదయం 8:59 నుండి ఉదయం 11:05 వరకు ధనస్సు లగ్నము. తదుపరి మకర లగ్నము, ఉదయం 11:06 నుండి 12:57 వరకు మధ్యాహ్నము మకర లగ్నము. తదుపరి కుంభలగ్నము, మధ్యాహ్నము 12:58 నుండి మధ్యాహ్నం 2:36 వరకు కుంభలగ్నము. తదుపరి మీన లగ్నము, మధ్యాహ్నము 2:37 నుండి 4:12 వరకు మీన లగ్నము. మరియు మేషలగ్నము, సాయంకాలం 4:13 నుండి సాయంకాలం 5:57 వరకు మేషలగ్నము. తదుపరి వృషభ లగ్నము, సాయంకాలం 5:58 నుండి రాత్రి 7:57 వరకు వృషభ లగ్నము. తదుపరి మిథున లగ్నము, రాత్రి 7:57 నుండి రాత్రి 10:09 వరకు మిథున లగ్నము. తదుపరి కర్కాటక లగ్నము, రాత్రి 10:10 నుండి రాత్రి తెల్లవారుజామున 12:20 వరకు. సింహలగ్నం వచ్చేసి రాత్రి తెల్లవారుజామున 12:22 నుండి రాత్రి తెల్లవారుజామున 2:28 వరకు కన్యాలగ్నము, మరియు రాత్రి తెల్లవారుజామున 2:29 నుండి రాత్రి తెల్లవారుజామున 4:34 వరకు ఒక కన్యాలగ్నం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.